హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రకాశం పిల్ల ఈరోజు వీడియో వచ్చేసి బీపీటీ సెకండ్ ఇయర్కి సంబంధించి బుక్స్ అన్ని టెక్స్ట్ బుక్స్ ఈరోజు ఈ వీడియోలో నేను చాలా సింపుల్గా అండ్ షార్ట్ అండ్ స్వీట్గా ఈ వీడియోలో అయితే మీకు పర్చేజ్ చేసేస్తాను సో ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దామా స్టార్ట్ చేసే ముందు ఛానల్ కొత్తగా చేస్తే సబ్స్క్రైబ్ చేసేసుకోండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీకు కనిపిస్తుంది బయోమెకానిక్స్ బుక్ మైక్రోబయాలజీ థెరపెటిక్ ఎక్సర్సైజెస్ అండ్ నెక్స్ట్ పథాలజీ అండ్ ఎక్ససైజ్ థెరపీ ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ బయోమెకానిక్స్ బుక్స్ చూద్దాము బయోమెకానిక్స్ వచ్చేసి దీని సింతియాన్ ఆర్కిన్స్ వచ్చేసి దీని ఆధర్ అండ్ ఆల్సో ఈ బయోమెకానిక్స్ సబ్జెక్ట్లో ఏముంటుందంటే మీరు ఫస్ట్ ఇయర్లో జస్ట్ షోల్డర్ జాయింట్ మూమెంట్స్ ఇలా చూసి ఉంటారే కానీ అసలు ఆ మూమెంట్ జరగడానికి ఏ ఒక కాంప్లెక్స్ స్ట్రక్చర్స్ ఎలా హెల్ప్ చేస్తాయి దాని చుట్టూ ఉండే లెగ్మెంట్స్ ఎలా హెల్ప్ చేస్తాయి ఎలా మజిల్స్ హెల్ప్ చేస్తాయి అనేది ఈ బయోమె మెకానిక్స్లో మీరైతే చాలా క్లియర్గా నేర్చుకోవచ్చు అండ్ అలాగే జాయింట్ ఏ ప్లేలో ఏ యాక్సిస్లో మూవ్ అవుతుంది అన్నీ కూడా బయోమెకానిక్స్లో ఉంటుంది అండ్ నెక్స్ట్ మైక్రోబయాలజీ వచ్చేసి సిపి భవేజా దీని ఆర్డర్ వచ్చేసి మైక్రోబయాలజీలో ఏముంటుందంటే మీరు ఆల్రెడీ కాలేజెస్లో స్కూల్స్లో చదివేసి ఉంటారు మైక్రో ఆర్గనిజమ్స్ గురించి ఈ మైక్రో ఆర్గనిజమ్స్ యొక్క ఈ మైక్రో ఆర్గనిజమ్స్ని మనము ఎట్లా వాటి యొక్క వాటి యొక్క లైఫ్ సైకిల్స్ కానీ ఇవన్నీ కూడా ఈ మైక్రోబయాలజీలో మనం చూస్తాము చూడండి వాటి యొక్క మామూలుగా ఎలా టెస్ట్ చేస్తాము ఇవన్నీ ఇంకొకటి కూడా అది ఇందాక చూపించింది ఎంబీబీఎస్ అని ఉంది కదా ఇది ఈసీపీ ఈసీపీఓవైతే చాలా బాగుంటుంది ఇదైనా తీసుకోండి సో మీకు మెయిల్ ఇవన్నీ చూపిస్తున్నాను చాలా క్లియర్గా తప్పకుండా తీసుకోండి ఈ బుక్ చాలా బాగుంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆ బుక్ లోపల మీకు చూపిస్తున్నాను టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్ ఈ క్వశ్చన్స్ చూడండి మైక్రోబయాలజీలో ఇవన్నీ చదివిన మీరు క్లెప్షెల్లా దాని క్లాసిఫికేషన్ ఏంటి అండ్ డయేరియా ఎలా కాస్ అవుతుంది ల్యాబొరేటరీలో ఎలా టెస్ట్ చేస్తాము దాన్ని అందు ఆర్గనిజం యొక్క లైఫ్ సైకిల్ ఇవన్నీ కూడా ఈ మైక్రోబయాలజీలో ఉంటాయి అండ్ నెక్స్ట్ థెరపెటిక్ ఎక్సర్సైజెస్ ఇది కిస్నర్ బుక్ చాలా 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 మోస్ట్ ఇంపార్టెంట్ బుక్ ఈ బుక్ వచ్చేసి మీకు బీయింగ్ ఏ ఫిజియోథెరపిస్ట్గా మీకు మీ ఎంటైర్ కెరియర్కి చాలా యూస్ అవుతుంది ఏ ఎట్లా అంటే ఈ బుక్లో ఏ పేషెంట్ని ఎలా పడుకోబెట్టాలి ఏ మూమెంట్ ఎలా చేయాలి ఏ మూమెంట్ ఎలా చేపించాలి అండ్ డూస్ అండ్ డోంట్స్ చాలా చాలా మంచి బుక్ ఈ బుక్ అయితే మీరు తప్పకుండా కొనుక్కోండి మీకు ఫ్యూచర్లో చాలా యూస్ అవుతుంది చాలా చూపిస్తున్నా కదా చాలా చాలా ఉంటాయి ప్రిన్సిపల్స్ ఏంటి అన్నీ ఉంటాయి ఏ టెక్నిక్ చేయాలి ఆల్టర్నేట్ టెక్నిక్స్ ఏంటి అనేది చాలా ఇంపార్టెంట్ బుక్ కొంచెం కాస్ట్ ఎక్కువ ఉన్నా కూడా మీరు అయితే తప్పకుండా పర్చేస్ చేసుకోండి ఓకేనా నేను ఇప్పుడైతే ఈ వీడియోలో బుక్స్ వరకు చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో మీరు నెక్స్ట్ ఒక షార్ట్ వీడియోలా చేస్తాను అమెజాన్లో వీటిలో కూడా అవైలబుల్ ఉంటుందని చెప్పేసి సో కిస్నర్ బుక్ అయితే ఇది థెరపీటిక్ ఎక్సైజెస్ వన్ ఆఫ్ ద ఎక్సెస్ థెరపీ బుక్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి పెథాలజీ బుక్ స్పెషల్లీ ఫిజియోథెరపీ స్టూడెంట్స్ హర్షమోహన్ దీని ఆర్డర్ వచ్చేసి ఏంటంటే ఇందాక మీరు మైక్రోబయాలజీలో ఆర్గనిజం చూసారు కానీ ఇక్కడ ఏంటంటే ఆర్గనిజంకి సంబంధించి పెథాలజీ అసలు అది ఎట్లా ఫా ఎట్లా దాని యొక్క లైక్ పుట్టు పూర్వత్రం టైప్లో దాని గురించి మొత్తం పెథాలజీ ఉంటుంది అసలు అది ఎక్కడ ఎలా ఫస్ట్ ఎట్లా ఎంటర్ అయింది అక్కడ ఎట్లా సర్వైవ్ అయింది దాని ఇంకొచ్చిన పీరియడ్ ఏంటని మొత్తం ఈ పెథాలజీలో పెథాలజీ సబ్జెక్ట్లో ఉంటుంది చూసేయండి ఇవన్నీ మీరు ఇంతకుముందు చదువుకున్నవే కాకపోతే కొంచెం డీటెయిల్డ్గా అయితే ఉంటాయి చూపిస్తున్నాను క్లియర్గా చూడండి అండర్ మైక్రోస్కోప్ ఎట్లా ఉంటాయి ఇవన్నీ సో పైథాలజీ సబ్జెక్ట్ అయితే ఇది అండ్ నెక్స్ట్ ఎక్సైజ్ థెరపీకి ది మోస్ట్ ఇంపార్టెంట్ బుక్ డీనా గార్డినర్ చాలా చాలా మంచి బుక్ అఫోర్డబుల్ ప్రైస్లోనే ఉంటుంది మీకు దొరుకుతుంది ఇది కూడా చాలా సింపుల్గా స్టార్టింగ్ పొజిషన్స్ డెరవైడ్ పొజిషన్స్ కానీ అన్నీ చాలా సింపుల్గా ఉంటాయి ఈ బుక్లో ఇది కూడా మంచి బుక్ ఎక్సైజ్ థెరపీకి తప్పకుండా పర్చేస్ చేసుకోండి సో చిన్న బుక్ చాలా షార్ట్గా ఉంటుంది ఎక్కువ మ్యాటర్ కూడా బాగా సింపుల్గా గెయిన్ చేసుకోవచ్చు మ్యాటర్ మనకి ఓకే అర్థమైంది అనుకుంటున్నాను మైక్రోబయాలజీ పెథాలజీ బయోమెకానిక్స్ థెరపెటిక్ ఎక్సైజెస్ అండ్ ఎక్సైజ్ థెరపీ ఎక్సైజ్ థెరపీకి సంబంధించి ఈ రెండు బుక్స్ ఓకేనా థెరపెటిక్ ఎక్సైజెస్ డీనా గార్డెన్స్ వచ్చేసి ఎక్సైజ్ థెరపీకి సంబంధించి సింతియాన్ ఆర్కిన్స్ వచ్చేసి బయోమెకానిక్స్కి సంబంధించి సో వీడియో అయితే చాలా క్లియర్గా అనుకుంటున్నాను ఇప్పుడు చూడండి ఎలా పర్చేస్ చేసుకోవాలో కూడా నేను క్లియర్గా చూపిస్తున్నాను మీకు ఇది అమెజాన్లో సెవెంటీన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ నైన్ రూపీస్ అయితే ఉంది చూడండి క్లియర్గా ఓకేనా సెవెంటీన్ సిక్స్టీ నైన్ అయితే ఉంది సో ఎవరైనా తీసుకోవాలంటే మీరు అమెజాన్ ద్వారా కూడా తీసుకోవచ్చు అండి అలాగే మైక్రోబయాలజీ టెక్స్ట్ చూడండి ఇది డెంటల్ బుక్ చాలా మంచి బుక్ ఇది కూడా సెవెన్ థర్టీ రూపీస్కే వస్తుంది ఓకేనా అండ్ మైక్రోబయాలజీ వచ్చేసి మైక్రోబయాలజీ ఇప్పుడు ఎంబీబీఎస్ వాళ్ళది వచ్చేసి పదిహేను వందలు పడుతుంది అండ్ నెక్స్ట్ నేను ఇందాక తీసుకోమనింది ఫోర్ థౌసండ్ దాకా పడుతుంది సో ఇందాక చూపించిన డెంటల్ బుక్ చాలా సింపుల్గా చాలా బాగుంటుంది మీరు పర్చేస్ చేసుకోవాలంటే పర్చేస్ చేసుకోవచ్చు సెవెన్ థర్టీ ఉంది అండ్ నెక్స్ట్ వచ్చేసి థెరపటిక్ ఎక్సర్సైజ్ వచ్చేసి నైన్టీన్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ ఓకేనా నియర్లీ టూ థౌజండ్ అయితే ఉంది చూడండి ఇది థెరపటిక్ ఎక్సర్సైజెస్ అండ్ నెక్స్ట్ డీనా గార్డెన్ చూడండి త్రీ నాట్ ఫైవ్ రూపీసే ఉంది త్రీ నాట్ ఫైవ్ రూపీస్ ఎర్లీ డెలివరీనే ఉంటుంది చూసుకోండి ఓకేనా సో ఇంకోటి ఇక్కడ నేను కింద చూపిస్తుంది లక్ష్మీనారాయణ సిక్స్ నైంటీ నైన్ సిక్స్ నైంటీ సెవెన్ రూపీస్ థెరపీక్ ఎక్సైజ్ ఇది కూడా వన్ ఆఫ్ ద ఎక్సైజ్ థెరపీ ఏ బట్ అన్ని కాలేజెస్లో వాళ్ళో ఉండదు బట్ మీరు సీక్రెట్గా సింపుల్గా నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలంటే ఈ బుక్ అయితే యూస్ చేసుకోవచ్చు మీరు పర్సనల్గా యూజ్ చేయాలంటే యూస్ చేసుకోవచ్చు బట్ అన్ని కాలేజెస్లో అయితే ఆలో ఉండదు లక్ష్మీనారాయణ సో పెథాలజీ చూడండి లెవెన్ హండ్రెడ్ అండ్ ఎయిట్ రూపీస్ అయితే ఉంది లెవెన్ హండ్రెడ్ అండ్ ఎయిట్ ఎయిట్ రూపీస్ ఓకేనా బుక్స్ అయితే మీకు అర్థమైనా అనుకుంటున్నాను సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో అడగండి ఇది ఇవాళ వీడియో మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్